చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు కేసీఆర్ అన్నారు దీక్షా దివస్ ఇన్ఛార్జ్ ఎంఎన్ శ్రీనివాస్. కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని గుర్తు చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు గోషామహల్లో జరిగిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పోరాటం తర్వాత మరి రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసీఆర్ గారు ఆ రోజు 28 29వ తేదీ మరి తన అమర నిరాహార దీక్ష ప్రారంభించి 9వ తారీఖు మరి డిసెంబర్ రాష్ట్రాన్ని ఏర్పాటయ్యే వరకు కూడా ఒక పట్టుదలతో అంకిత భావంతో నేను తెలంగాణ తేవడమో చావడమో అనే ఒక దీక్షతో ముందుకెళ్ళి తెలంగాణ సాధించి తెలంగాణని ఈ దేశంలో నలుమూలలా వ్యాపించే రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయిన నాయకుడు కేసీఆర్ గారు మరి వారి నాయకత్వాన్ని మరోసారి తిరిగి ఈ ప్రజలు గడిచిన ఎన్నికల్లో గూటకప్పు వాగ్దానాలతో మేమిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు రెట్టింపుగా ఇస్తా అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి అధికారానికి వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రభుత్వం కూడా మేము విజయోత్సవ సభలు చెప్తా ఉంది. దేనికి విజయం సాధించినారు? మహిళలకు ఇస్తున్న పెన్షన్లు ఆపేయడం ద్వారా విజయం సాధించారా? లేకుంటే విద్యార్థులకు 2500 రూపాయలు ఇస్తానారు, ఆ రకంగా విజయం సాధించారా? మహిళలకు అత్తలకే కాదు కోడళ్ళకు కూడా 2500 ప్రతి నెల ఇస్తా అని వాళ్ళని మోసం చేయడంలో విజయం సాధించానని ఇస్తారా? లేకుంటే షాదీ ముబారక్లు ఇవ్వకుండా మరి బంగారం ఇవ్వకుండా విజయం సాధించారని విజయోత్సవ సభలు జరుపుకుంటారా? లేకుంటే ఏ రకంగా వాళ్ళు సాధించింది ఏమి లేదు,